ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా స్పాండిలైటిస్ ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణా పెయిన్ క్లినిక్. నకిలీ డాక్టర్లు పేషెంట్ల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. వైద్యో నారాయణ హరి అంటారు. జబ్బు చేస్తే నయం చేస్తారంటూ దేవుడిలా భావిస్తూ వైద్యుల దగ్గరకు వెళతారు. అలాంటిది అరకొర చదువులతో క్లినిక్లు తెరిచి ప్రజల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. అర్థం కాని డిగ్రీలను పేర్లకు తగిలించుకుని ట్రీట్మెంట్ చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. హైదరాబాద్లో అయితే గల్లీకో నకిలీ డాక్టర్ పుట్టుకొస్తున్నాడు. ప్రస్తుత సమాజంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ఏర్పడింది. పైకి పెద్ద మనుషుల్లా కలరింగిస్తారు కానీ లోపల మాత్రం చేసేది వేరేగా ఉంటుంది. డాక్టర్ల విషయం కూడా అంతే. మెడలో స్టెతస్కోప్ తెల్లకోటు వేసుకున్నవాడల్లా డాక్టర్ కాదు. డాక్టర్ల ముసుగులు అనేక మంది డూప్లికేట్ గాళ్లు వచ్చిరాని వైద్యం చేస్తున్నారు. ఎలాంటి అర్హత లేకున్నా నకిలీ ధృవపత్రాలతో బస్తీలు కాలనీల్లో క్లినిక్లు ఏర్పాటు చేసి అంతినకాడికి దండుకుంటున్నారు. అనారోగ్యంతో వారి వద్దకు వచ్చే వారికి అవసరానికి మించి యాంటీబయోటిక్స్ స్టెరాయిడ్లు నొప్పి మాత్రలు ఇస్తుండటంతో రోగులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. కొన్నిసార్లు ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో గ్రేటర్ హైదరాబాద్ లో ఈ దంత ఎక్కువయ్యిందే. కొంతమంది ఏకంగా క్లినిక్లలో ఇన్ పేషెంట్ల కోసం బెడ్స్ కూడా ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి అర్హత డాక్టర్ చదువు లేకుండానే కొంతమంది వైద్యులుగా చెలామణి అవుతూ ఎంతో మంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బస్తీలలో అత్యుత్తమ సేవలు అందిస్తున్నాం. అధిక శాతం ప్రజలకు సాధారణంగా మారిన బీపీ షుగర్ ఇతర దీర్ఘకాల వ్యాధులను తక్కువ ఖర్చులతో తగ్గిస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో వారు నకిలీ డాక్టర్లన్న విషయం తెలియక వైద్యం కోసం వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. డాక్టర్ పట్టాలు లేకుండా అలోపతి ఆయుర్వేదం హోమియో వైద్యం అందిస్తున్నారు. వచ్చిరాని వైద్యంతో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. రోజు రోజుకు హైదరాబాద్ లో జనాభా పెరుగుతుంది. శివారు ప్రాంతాలు విస్తరిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ఇతర రాష్ట్రాల నుండి బతుకు తెరువు కోసం నగరానికి వలస వస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. రిక్కాడితేగాని డొక్కాడని జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వారు అనారోగ్యాల బారిన పడినప్పుడు సమీపంలో ఉన్న క్లినిక్లకు వెళ్లడం, ట్రీట్మెంట్ చేయించుకోవడం మామూలే. అక్కడ ఉన్న డాక్టర్ సరైనవాడా కాదా అని కూడా చెక్ చేసుకోలేరు. ఇక్కడ నమ్మకమే ఆధారం. దానినే అనుకూలంగా మార్చుకొని క్లినిక్లను ఏర్పాటు చేసి స్పెషలైజేషన్ల పేరుతో బోర్డులు తగిలించి ఇష్టానుసారంగా చికిత్సలు చేస్తున్నారు కొంతమంది. ఈ మధ్య రాష్ట్రంలో జరిగిన కొన్ని ఘటనలను సీరియస్గా తీసుకున్న మెడికల్ కౌన్సిల్ వరుసగా రైడ్స్ చేస్తోంది. తాజాగా హయత్ నగర్లో నకిలీ డాక్టర్ను పట్టుకున్నారు. హయత్ నగర్ ఆర్టీసీ కాలనీలో డాక్టర్ శ్వేతాస్ హెల్త్ కేర్ పేరుతో ఓ క్లినిక్ నడుస్తోంది. హోమియోపతి అల్లోపతి స్పెషాలిటీ క్లినిక్స్ అంటూ బోర్డు తగిలించారు. ఇక్కడ ఓ నకిలీ డాక్టర్ ఉన్నట్లు రాచకొండ ఎస్ఓటీకి సమాచారం అందింది. దీంతో డాక్టర్ శ్వేతాస్ హెల్త్ కేర్ సెంటర్ పై రైడ్ చేశారు పోలీసులు. మెడలో స్టెతస్కోప్ వేసుకుని స్పెషలిస్ట్ డాక్టర్ గా చలామణి అవుతున్న రాజేష్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. రాజేష్ కుమార్ జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్ గా కొనసాగుతున్నాడు. అతన్ని విచారించగా అసలు అతను డాక్టర్ కాదని తేలింది. కర్ణాటకలోని ఓ యూనివర్సిటీ నుంచి నకిలీ పట్టా పొందినట్లు గుర్తించారు. దీంతో శ్వేతాస్ క్లినిక్ కు వచ్చిన పేషెంట్లు ఒక్కసారిగా కంగు తిన్నారు. ఇన్ని రోజులు తాము ట్రీట్మెంట్ చేయించుకున్నది శంకర్ దాదా దగ్గర అని ఆశ్చర్యపోయారు. నకిలీ డాక్టర్ రాజేష్ ను అదుపులోకి తీసుకుని హయత్ నగర్ పోలీసులకు అప్పగించారు. నకిలీ డాక్టర్ తో ట్రీట్మెంట్ చేయిస్తున్న శ్వేతాస్ హెల్త్ కేర్ పైన కేసు నమోదు చేశారు పోలీసులు. తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో నకిలీ డాక్టర్ల గుట్టు రట్టు చేసేందుకు తెలంగాణ వైద్య మండలి ఇటీవలి కాలంలో దాడులు అధికం చేసింది. హైదరాబాద్ ఆర్టీసీ కాలనీలో శ్వేత క్లినిక్ అనే క్లినిక్ ద్వారా రాజేష్ అనే వ్యక్తి హోమియోపతి సర్టిఫికెట్ను ఉపయోగించుకొని అలోపతి వైద్యం కూడా చేస్తుందని సమాచారం రావడంతో మేము హైదరాబాద్ పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఇందులో భాగంగా ప్రతినిత్యం బస్తీలు కాలనీలలో క్లినిక్లను తనిఖీ చేస్తున్నారు. ఈ మధ్యే చెంపాపేట, కర్మన్ ఘాట్, సైదాబాద్ ప్రాంతాల్లోని 20 క్లినిక్లపై అధికారులు దాడులు నిర్వహించగా 10 మంది నకిలీ డాక్టర్లు పట్టుబడ్డారు. 6 నెలల వ్యవధిలో తెలంగాణలో 350 మంది, హైదరాబాద్లో 150 వరకు నకిలీ డాక్టర్లపై కేసులు నమోదయ్యాయి. ఎంబీబీఎస్ పట్టా ఉన్నవారు మాత్రమే అలోపతి మెడిసిన్ ఇవ్వాలి. ఇంటర్, డిగ్రీ చదివిన వారితో పాటు బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ చదివిన వారు కూడా అలోపతి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. రాష్ట్రంలో నకిలీ వైద్యుల బారిన పడి వారానికి ఒకరు చనిపోతున్నారు.